ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల పై బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు బుకీలను అరెస్ట్ చేసి 29 లక్షల నగదు 18 సెల్ ఫోన్లు ఇన్నోవా వాహనం స్వాధీనం చేసుకున్నారు అనంతపురం నగర పోలీసులు. అనంతపురం నగర నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర డీఎస్పీ వీరరాఘవారెడ్డి బుకీల అరెస్ట్ వివరాలను వెల్లడించారు. నిన్న దినము రాత్రి తపోవనంలో క్రికెట్ బెట్టింగ్ పైన ఎస్పీ గారి రాబడిన సమాచారం మేరకు అనంతపురం ఫోర్ట్ టౌన్ పోలీస్ వాళ్ళు ప్లస్ వచ్చే ఎస్పీ టీం వచ్చి నిన్న తపోవనంలో మంగళ ప్రసాద్ అనే ఇంటి పైన రైడ్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ కలకత్తా నైట్ రైడర్స్ మ్యాచ్కి ఈచ్ బాల్కి ఈచ్ ఓవర్కి ప్లస్ గెలిచేదానికి బెట్టింగ్ చేస్తారనే దాన్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 7 మంది నిన్న అక్కడ ఉండి దాదాపు 28,96,300 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అతనితో పాటు 18 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్గా మంగళ ప్రసాద్ అని చెప్పి ఇంతకుముందు కూడా అనంతపురం ఫోర్ టౌన్లో కేసు పెట్టడం జరిగింది. అతను మళ్ళీ ఇన్ని రోజులకు మళ్ళీ సర్ఫేస్కి వచ్చినాడు. అతను అప్పుడు సబ్బిటర్గా ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసేసి మెయిన్ ఆయనే ఆర్గనైజ్ చేస్తూ కింద రఘునాథ్ రెడ్డి అని చెప్పి నార్పుల తన్ని ప్లస్ వచ్చి పృథ్వీ అని ఆత్మకూరు అదేవిధంగా గంగాద్రి గౌజ్ మొహిదీన్ రమేష్ అని పుట్టపర్తి వాళ్ళని ప్లస్ వచ్చి రామ బాలాజీ అని చెప్పి ధర్మవరం పట్టణం వాళ్ళని సబ్బుకీలుగా పెట్టుకొని ప్రతి బాల్కి దాని ప్రతి ఓవర్కి ఎవరు రన్స్ కొడతారు ఎవరు వికెట్ తీస్తారని చెప్పి బెట్టింగ్ జరుగుతుంది. దానిపైన మేము పట్టుకోవడం జరిగింది. వీతన్ని ఎక్కువగా బెంగళూరు కోరమంగళంలో ఉంటాడని చెప్పి తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ పైన బాత్ చేస్తా అంటే నిన్న ఐపీఎల్ క్రికెట్కి నిన్న అనంతపురం పట్టణంలోనే ఆయన బుకింగ్ చేస్తా అంటే 7 మందిని పట్టుకొని 28,96,300 రూపాయలు నగదు ప్లస్ వచ్చి 18 సెల్ ఫోన్లు ఒకటి ఇన్నోవా వాహనం